శ్రీకాంత్ గారు ఇక బీజేపీ విషయానికి వస్తే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పీక్స్లో ఆయన బీఆర్ఎస్ మీద పోరాడారు చాలామంది మీరన్నట్టు ఉద్యోగ సంఘాల నేత నిరుద్యోగులు చాలామంది ఆయన వెంట కూడా నడిచి పార్టీలో చేరాలని కూడా అనుకున్నారు కానీ ఇప్పుడు కొన్ని కారణాలు ఆ కారణాలు ఏంటి అన్న విషయం పైకి అయితే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైపోయి అధ్యక్షుని మార్చారు బీఆర్ఎస్కి అనుకూలంగా అని చెప్పి టాక్ అయితే నడిచింది మరి అది ఎంతవరకు నిజం కాదన్నది మనకు తెలియదు కిషన్ రెడ్డిని మార్చిన తర్వాత కిషన్ రెడ్డి గారిని తీసుకొచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వస్తుంది అనుకుంటే ఇంకా డౌన్ అయిపోయింది కానీ మార్పు అయితే ఏం కనిపించట్లేదు ఇప్పుడు మొత్తానికి అయితే బీజేపీ స్లో అయిపోయిన పరిస్థితే మనకి రాష్ట్రంలో కనిపిస్తుంది ఇక ఆయన ఆయన చూసుకుంటే అంబర్పేట నుంచి పోటీ చేయబోతున్నారు అని తెలుస్తుంది మరి ఆయన పోటీ చేస్తే ఎంపీగా చేయబోతున్నారా లేదంటే ఎమ్మెల్యేగా చేయబోతున్నారా అండ్ మీ విషయానికి వస్తే మీరు కూడా అక్కడ కంటెస్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది అంబరపేట నుంచి మరి ఎలాంటి పోటీ ఇవ్వగలనుకుంటున్నారు బీజేపీకి ముఖ్యంగా నేను కూడా పరివారవాద అంటే జాతీయవాదికి సంబంధించినటువంటి విద్యార్థి సంస్థలు పనిచేసిన వాడిని నేను చిన్నప్పటి నుంచి అంటే వారు మొదటిసారి కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి ఇప్పటివరకు చూస్తున్నాను వారు ఏ విధంగా ఎదుగుతూ వచ్చారు ఒక కప్పులు ఎత్తినటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఒక రాష్ట్ర ఒక సిటీ అధ్యక్షుడై రాష్ట్ర అధ్యక్షుడై ఫ్లో లీడర్గా వారి ప్రయాణాన్ని చూస్తున్నాం చాలా సంతోషం కింది సైకేళి వచ్చినటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయిన ఒక రాష్ట్ర కానీ మీరు నడిచిన బాటలో మేము నడవద్దా మీరు తయారు చేశారా నేను అడుగుతున్నటువంటి ప్రశ్న ఆ నమ్మకాన్ని ఒక జాతీయ పార్టీ ఇచ్చింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇచ్చింది దానికి ఒకే ఒక వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ఛాయి వాళ్ళ ఒక సన్యాసి అయినటువంటి వ్యక్తిని ఈరోజు దేశానికి ప్రధానమంత్రి చేసిందని చెప్పేసి చూసినాం రెండుసార్లు ప్రధానమంత్రి అయినాడు సో అంత నీతిపరుడైనటువంటి వ్యక్తి అయినప్పుడు ఈ పార్టీలో అవకాశం ఉంటుంది తప్పకుండా మాలాంటి తెలంగాణ కోసం పోయినటువంటి వ్యక్తులకు తప్పకుండా అవకాశం వస్తుంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే మేమందరం భావించినాం అది ఎప్పుడు ఈ ఇంత ముందు కిషన్ రెడ్డి లక్ష్మణ్ ఉన్నప్పుడు కాదు బండి సంజయ్ వచ్చినప్పుడు మాకు ఆ నమ్మకం వచ్చింది ఎందుకంటే ఈరోజు మారుమూల మారుమూల పల్లెల్లో కూడా ఊర్లలో కూడా బీజేపీ జెండాని రెప్పరెపల్లా ఆడించిండు బీజేపీ ఏం చేస్తుంది అని చెప్పేసి ప్రతి గుడిసెలో నా అవ్వకి బువ్వ తినుకుంటూ చెప్పిండు అది మేము కల్లారా చూసినాం ఎందుకంటే ఒక పాదయాత్రని ఆరు ఫేజ్లా నిర్వహించినటువంటి వ్యక్తిని ఇప్పటివరకు బీజేపీలో ఒక రాష్ట్ర అధ్యక్షుల మేము చూడలేదు సో అంత కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఒక కింది స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి ఒక కరసేవిక ఒక కార్యకర్తగా ఒక కార్పొరేటర్గా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వ్యక్తి బాధ తెలిసిన వాడు ఒక ఎంపీ అయిన వాడు అత్యధిక మెజారిటీగా తెలంగాణలో గెలిచిన వాడు కేసీఆర్ కుటుంబం మీద గెలిచిన వాడు కేసీఆర్ కంచుకోట కరీం నగర్ మీద గెలిచిన వాడు అలాంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఈ పార్టీని గుర్రాంలాగా ముందుకు తీసుకుపోతున్నాడు సో మేము అందరం కానీ మీరు అన్నట్టు ప్రజల్లో కూడా అపోహ ఉన్నది ఒకటి అని అది నిజమా అన్నట్టు కూడా మేము అందరం కూడా నమ్మాల్సినటువంటి పరిస్థితిని ఇది తీసుకొచ్చింది ఈ యొక్క నాయకత్వమే ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు వారు రాష్ట్ర అధ్యక్షులుగా మూడు పర్యాలు చేశారు వారు పదవి ఇచ్చినప్పుడు నాకొద్దు నా నేను ఆల్రెడీ అనుభవించాను ఇప్పటికి నేను సెంట్రల్ మినిస్టర్గా క్యాబినెట్ హోదాలో నేను ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలని ఒక యువకునికి ఒక బడుగు బలహీన వర్గాల యువకునికి ఇచ్చినప్పుడు అతను సమర్థంగా నిర్వహిస్తున్నప్పుడు అతను ఎందుకు తీస్తున్నా తీయకండి అతన్ని కొనసాగించడం చెప్ప చెప్పొద్దా చెప్పాలి పార్టీ నిర్ణయమే నా యొక్క నిర్ణయం అని చెప్తున్నాడు కిషన్ రెడ్డి అరే పార్టీ కోసం పోరాడినటువంటి వ్యక్తి పార్టీ కోసమేగా పోరాడింది బండి సంజయ్ అట్లా పార్టీని కాపాడినటువంటి వ్యక్తి కోసం మీరు ఎందుకు పోరాడలేదు ఇమీడియట్లీ ఇవ్వగానే మీరు తీసుకొని నేను రాష్ట్ర అధ్యక్షుని ఇప్పుడు మీరే చెప్పారు బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని తప్పకుండా పడిపోయింది డబల్ డిజిట్ ఉన్నది సింగిల్ డిజిట్ పడిపోయింది కారణం ఏంది అసమర్థమైనటువంటి నాయకుని తీసుకొచ్చినారు అసమర్థమైన ఎందుకు అంటున్నాను అంటే మూడు సార్లు రాష్ట్ర అధ్యక్షుని చేసిండు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిపించిండు ఆయనే ఆయనే అసెంబ్లీలో అంబర్పేట్ అసెంబ్లీలో వారు మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచారు రెండు ఒకసారి హిమాయత్న రెండుసార్లు అంబర్పేట నుంచి గెలిచారు రెండుసార్లు తెలంగాణ రాకముందు గెలిచారు తర్వాత రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చాక గెలిచారు వారి దగ్గరనే అప్పుడు ఏడు డివిజన్లు కార్పొరేటర్లు ఉండే ఇప్పుడు ఐదు డివిజన్ కార్పొరేటర్ ఎన్ని కార్పొరేటర్లు గెలిపించారు మేడం వారు గెలిపించారా వారి తర్వాత ఇప్పుడు వారు ఎంపీకి వెళ్ళారు వారి తర్వాత ఎమ్మెల్యే అంటే ఎవరండి వారేనా మళ్ళీ అంటే ఢిల్లీకి వెళ్ళిన వ్యక్తి గల్లీలో వారే మళ్ళీ వారే అదే వారే ఎమ్మెల్యే పోటీ చేయాలా వారి వైఫ్ పేరు కూడా ఊహాగానాలు వస్తున్నాయి అంటే ఒక కార్యకర్త అనే వ్యక్తి ఎమ్మెల్యే కాకూడదు మీరు కంపులు మోసినటువంటి వ్యక్తి మీరు ఎమ్మెల్యే కావచ్చు మళ్ళీ మీరు అంబర్పేట అసెంబ్లీ మీద కన్నేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సబాబు ఏ విధంగా మేము బీజేపీ పార్టీని నమ్మాలి బండి సంజయ్ అనే వ్యక్తిని మీరు తీసేసినప్పుడే మీ మీద నమ్మకం పోయింది యువకుల్లో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి నిరుద్యోగుల్లో క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఒంట ఇంటిలో ప్రపంచాన్ని చూసేటువంటి ఆ యొక్క తల్లి కూడా బండి సంజయ్ తెలుసు ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏంటి ఏం జరుగుతుంది ఈ నియంత్ర పాలన ఈ విధంగా జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త అమ్మానికి పింఛనిస్తే కాదు నీ మన్వని కొలివిచ్చే అప్పుడే తెలంగాణ వచ్చినట్టమ్మా అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రికి అరవడు అని చెప్పినాడు జైల్లోకి పోయినాడు జైల్లో చర్దికూడు తిన్నాడు మాతో పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నిరుద్యోగుల కోసం పోరాడినటువంటి వ్యక్తి అసైన్ భూముల కోసం పోరాడినటువంటి వ్యక్తి బడుగు బలైన వర్గాల కోసం పోరాడినటువంటి వ్యక్తి చూడండి ఆ వ్యక్తి గురించి చెప్తుంటే చెప్పాలి చెప్పాలనిపిస్తున్నది ఇక మేము ఏర్పాటైనామని తెలిసి అరే నేను రండి ఫ్రెండ్స్ మా ఆఫీ పార్టీ ఆఫీస్కి రండి మీరంతా ఓ చేసి నిరుద్యోగం చేసి కదా మేము గర్జన పెట్టబోతున్నాం దయచేసి మీరు నాకు చెప్పండి ఏ విధంగా ఈ యొక్క నిరుద్యోగుల సమస్యలు నాకు చెప్పండి నేను సభ మీద మాట్లాడతాను మీరు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి బండి సంజయ్ ఇప్పటివరకు అలాంటి అవకాశం బీజేపీలో ఎవ్వరు ఇవ్వలేదండి అది చాలా సంతోషం మాలో ఉన్నటువంటి బహుజన నాయకులందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు అరే ఇట్లాంటి వ్యక్తి బీజేపీలో ఉన్నాడా చలో మనం కూడా బీజేపీలో జాయిన్ అవుదాం మన ఎజెండాను తీసుకుని వారి ఎజెండాలో కలుపుదాం మనకు ఉద్యోగాలు వస్తే మనం అనుకున్నటువంటి తెలంగాణలో మనమందరం కూడా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు అని నమ్మకం వచ్చింది కానీ ఈరోజు ఏం చేస్తున్నారు బండి సంజయ్ పక్కన పెట్టారు కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు ఇప్పుడు మీరు అన్నారు కిషన్ రెడ్డి గారు అంబర్పేటలో పోటీ చేస్తున్నారని ఆ ఊహాగానాలు వచ్చినప్పుడే నిజంగా వారు పోటీ చేస్తున్నారా చేస్తలేరా అనేది వచ్చినప్పుడే కొట్టిపారేయాలా నేను అంబర్పేట నుంచి పోటీ చేయట్లేదు ఒక యువకునికి లేదా ఒక మహిళకి ఇప్పుడు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ అమల్లోకి తెచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ సో ఒక మహిళకి లేదా ఒక బీసీకి ఒక కింది స్థాయి కార్యకర్తకి ఒక ఉద్యమకారుడికి నా యొక్క సీటుని ఇస్తున్నాను ఎందుకు చెప్పలేకపోతున్నాడు అతను ఇప్పుడు మేము మీరు అన్నారు నేను పోటీ చేస్తున్నాను ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే మేము తెలంగాణ ఉద్యమంలో దగ్గరుండి చూసాం మా యొక్క ఫ్రెండ్స్ మరణాలని మా మిత్రుల మరణాలని ఎవరి కోసం చనిపోయారు ఒంటి మీద బగబగ అగ్ని గోళాలని తట్టుకున్నారు ఎవరి కోసం రేపు రాబో తరాల కోసం సో రాబో తరాల కోసం మా ఫ్రెండ్స్ మాకు వదిలినటువంటి ఆలోచనని మా మెదడులో ఇప్పటికి మెదులుతూ ఉన్నాయి సో ఈ ప్రజాస్వామ్య మాకు ఇచ్చింది మేము పోటీ చేయొచ్చు ఈ ప్రజాస్వామ్యంలో మేము ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు సో మేము సాధించుకున్న తెలంగాణలో మేము పుట్టి పెరిగిన ప్రాంతాల్లో మేము పోటీ చేయదా తప్పకుండా పోటీ చేస్తాం మేము పోటీ చేసి వారికి బుద్ధి చెప్తాం ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు వారైనా సరే లేదా ఇంకెవరైనా సరే కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చినా సరే ఒక నిరుద్యోగి రేపు రాజకీయ ఉద్యోగి అయితే ఏ విధంగా ఉంటుంది మేము అడిగేటువంటి ప్రశ్నలను తట్టుకునే శక్తి వీళ్ళకు ఉన్నదా ప్రజలను చైతన్యవంతం చేస్తాం మాకు ఉద్యోగాలు ఏలేదు అందుకే మేము రాజకీయ ఉద్యోగులం కావాలనుకుంటున్నాం మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మా మిత్రులందరినీ కూడా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు పీహెచ్డి పీజీ లా చేసిన వాళ్ళందరినీ కూడా మా అక్క చెల్లెలందరినీ కూడా పెన్ను పట్టుకోవాల్సినటువంటి వ్యక్తికి ఈరోజు గన్ను పట్టుకోవాలని ఆలోచన వస్తుంది సో ఆలోచనను చంపాలి అందుకు మేము రాజకీయంగా ఆ పవర్ను మేము సాధించి ఈ అంబర్పేట వేదికగానే కాదు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మేమందరం కూడా పోటీ ఉన్నాం తప్పకుండా నిరుద్యోగుల ఆవేదనతో రాజకీయ ఉద్యోగులుగా నిరుద్యోగులం మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఈ యొక్క ప్రక్రియని మేము ఆరు నెలల ముందే మొదలుపెట్టాం సో తప్పకుండా అంబర్పేటలో నేను పోటీ చేస్తాను అలాగే మిగతా నియోజకవర్గంలో పార్టీలు అవకాశం ఇస్తే తప్పకుండా రాజకీయ పార్టీగా ఉండి మా నిరుద్యోగుల గళాని అసెంబ్లీ సాక్షిగా వినిపిస్తాం లేదు అంటే ఇండిపెండెంట్గా రాజ్యాంగం మా హక్కు ఇచ్చింది ఇండిపెండెంట్ ఏ విధంగా ప్రభుత్వాన్ని పడగొట్టారో నిలిపారో చూస్తున్నాం సో ఆ విధంగా మేము ఒక ప్రామినెంట్ రోల్ని అంటే పవర్ఫుల్ శక్తిగా ఎదగడానికి మేమందరం కూడా తప్పకుండా పోటీ చేస్తాం తెలంగాణలో కాదు రేపు ఎక్కడ దేశంలో కూడా మాకు ఉద్యోగాల్లో కాదు లేదా మా యువకుల్లో వాటా కావచ్చు మా ఆత్మాన్ని దెబ్బ కొడితే మేము తప్పకుండా పోటీ చేస్తాం ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళం అది మా జన్మ హక్కు రైట్ థ్యాంక్ యూ సో మచ్